ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న జగన్ కేసీఆర్ ప్రస్తుతం కేంద్రంపై సైలెన్స్ గానే ఉన్నారు. అయితే తమిళనాడు ఎన్నికలు మార్గం చూపుతాయనే ఆశిస్తున్నారు. రకరకాల రాజకీయ కారణాలతో వీరు అణిగిమణిగి ఉండాల్సి వస్తోంది. బీజేపీని గట్టిగా నిలదీయగల నాయకుడు స్టాలిన్ మాత్రమేనని నమ్ముతున్నారు. ఎన్డీఏ హయాంలో రాష్ట్రాల హక్కులు దెబ్బతింటున్నాయి. దక్షిణాదిలో పెద్ద రాష్ట్రమైన తమిళనాడు నుండే హక్కుల పోరాటం మొదలు కావాలని జగన్ కేసీఆర్ ఆశిస్తున్నారు. అయితే జగన్ కేసీఆర్ నమ్మకం నిజమవుతుందా? దక్షిణాది రాష్ట్రాల నేతలు బలపడతారా? వాచ్ ది స్టోరీ. కేంద్ర వైఖరితో మింగలేక కక్కలేక తంటాలు పడుతున్న ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు తమిళనాడు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ తమకొక బలమైన మిత్రుడు దొరుకుతాడని ఆశిస్తున్నారు. ఇప్పటికే స్టాలిన్తో ఆంధ్ర సీఎం జగన్ కి, తెలంగాణ సీఎం కేసీఆర్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఎన్నికల తర్వాత స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తే కొంతమేరకు బీజేపీ దూకుడుకు కళ్ళెం వేయవచ్చనే భావన తెలుగు ముఖ్యమంత్రుల్లో నెలకొందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బడ్జెట్ సహా వివిధ విషయాల్లోనూ తెలుగు రాష్ట్రాలకు పూచిక పుల్లపాటి విలువ లేకుండా పోయింది. రకరకాల రాజకీయ కారణాలతో అణిగిమణిగి ఉండాల్సి వస్తోంది. నిజానికి దక్షిణ భారతంలోనే అత్యంత ప్రభావశీలమైన ప్రజాధారణ కలిగిన నాయకులు జగన్ కేసీఆర్లు. అయినప్పటికీ కేంద్రం ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి నెలకొంటోంది. వ్యక్తిగతంగా రాజకీయంగా ఉన్న బలహీనతలను టార్గెట్ చేసి బీజేపీ ఇబ్బంది పెడుతుందనే అనుమానమే జగన్ కేసీఆర్లను నియంత్రిస్తోంది. పెరియార్ రామస్వామి, అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి వంటి నాయకుల తర్వాత ద్రవిడవాదం బలహీన పడుతుందనే చెప్పవచ్చు. అయితే దానికి కొంతమేర న్యాయం చేసే నేతగా స్టాలిన్ నిలదొక్కుంటున్నాడు. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంతో తమిళనాట చక్రం తిప్పవచ్చని బీజేపీ భావించింది. అనూహ్యంగా తెర వెనుకే ఉంటారంటూ తలైవార్ తల తిప్పేశాడు. స్టాలిన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలను తట్టుకోవడం కష్టమని రజనీకాంత్ గ్రహించారు. బీజేపీని గట్టిగా నిలదీయగల నాయకుడు స్టాలిన్ మాత్రమేనని తమిళనాడులో విశ్వసిస్తున్నారు. ఎన్డీఏ హయాంలో రాష్ట్రాల హక్కులు దెబ్బతింటున్నాయి. దక్షిణాదిలో పెద్ద రాష్ట్రమైన తమిళనాడు నుంచే హక్కుల పోరాటం మొదలు కావాలని రాజకీయ నేతలు ఆశిస్తున్నారు. కేసీఆర్ ద్రవిడ నాయకుడిగా పూర్తి రూపు దాల్చడం కష్టం. ప్రాంతీయ అస్తిత్వంతో కూడిన తెలంగాణ నాయకుడిగానే ఆయనకు పేరు. జగన్ సొంత రాష్ట్రంలో అనేక సమస్యల్లో కూరుకొని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే గెలుపు సాధిస్తే ప్రాంతీయ కూటమికి ఆస్కారం ఏర్పడుతుంది అంటున్నారు. స్టాలిన్ బలమైన నాయకుడే అయినప్పటికీ డీఎంకే అంతర్గత పోరును ఎదుర్కొంటోంది. రానున్న ఎన్నికలు అతని రాజకీయ జీవితానికి పరీక్ష. దక్షిణ తమిళనాట అన్న అళిగిరి పార్టీని దెబ్బతీస్తారు. భుజాన ఎత్తుకున్న ఏఐఏడిఎంకే విజయానికి బీజేపీ సర్వశక్తులొడ్డుతోంది. డీఎంకేకు ఎదురెళ్లడానికి సాహసించక వెనక్కి తగ్గిన రజనీకాంత్ పరోక్షంగా ఏఐఏడిఎంకేకు, బీజేపీలకు జై కొట్టొచ్చు. ఇంకోవైపు కమల్ హాసన్ డీఎంకే ఓటు బ్యాంకునే దెబ్బతీస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా పరిపాలన విషయంలో గతంలో కంటే ఏఐఏడిఎంకే ఈసారి మంచి ట్రాక్ రికార్డు సాధించిందనేది పరిశీలకుల అధ్యయనం. నియంతృత్వం, ప్రత్యర్థులపై కక్ష సాధింపు వంటి దుందుడుకు చర్య లేకుండా సాఫీగా పాలన సాగింది. ఇవన్నీ డీఎంకేకు ప్రతికూల అంశాలే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొంతమేరకు తెలుగు ప్రజల్లో ప్రభావం చూపగలుగుతారు. అయితే ప్రత్యక్షంగా ప్రచారానికి వెళ్లకపోవచ్చు. తన సామాజిక వర్గాల ద్వారా డీఎంకేను ఆదుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఇది డీఎంకేకు ప్లస్ పాయింట్. అదే సమయంలో గతంలో మిత్రునిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు డీఎంకే అవకాశాలను గండికొట్టేందుకు ఏఐఏడిఎంకేతో సంబంధాలు నెలకొల్పుకునే ప్రయత్నాల్లో పడ్డారు. కాంగ్రెస్, వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ హయాంలో దక్షిణ భారతదేశానికి అధిక ప్రాధాన్యం దక్కుతుండేది. కానీ ప్రస్తుతం మోడీ హయాంలో పూర్తి ప్రాబల్యం కోల్పోయింది. ఒక్క కర్ణాటకను మినహాయించి మిగిలిన 4 చోట్ల ప్రతిపక్షాలే అధికారంలో ఉండడం ఇందుకు ఒక కారణం. తమిళనాట మిత్రపక్షమే, అయినా సొంత బలం లేదు. ఈ దుస్థితిలో రానున్న రోజుల్లో దక్షిణ భారతానికి జాతీయ స్థాయిలో అనేక రకాలుగా అన్యాయం జరిగే అవకాశముంది. జనాభాను అనుసరించి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పునర్విభజన, జనాభాను అనుసరించి పెన్షన్ కమిషన్ నిధుల కేటాయింపు వంటివి చోటు చేసుకుంటే అత్యంత ప్రమాదకరం. దక్షిణ భారతదేశం తన రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతుంది, ఆర్థికంగా నష్టపోతోంది. అందువల్ల ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న జగన్, కేసీఆర్, స్టాలిన్,
దేవేగౌడ వంటి వారు చేతులు కలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి తమిళనాడు ఎన్నికలు మార్గం చూపుతాయని ఆశించవచ్చు. అయితే రాజకీయాల్లో వ్యక్తిగత పార్టీ ప్రయోజనాలకి తమిళ నాయకులు కూడా పెద్దపీట వేస్తుంటారు. నెగ్గిన తర్వాత స్టాలిన్ కూడా కమలం కోటలోకి మోడీ కోటరిలోకి చేరిపోయినా ఆశ్చర్యపోవలసిన పని లేదు.